హలో ఫ్రెండ్స్, నేను సంధ్య. వెల్కమ్ టు కుక్ థండర్స్. ఈరోజు కుక్ థండర్స్లోని పిల్లలకి ఎంతో ఇష్టమైన మార్ష్మెలో రెసిపీని ఇంట్లోని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి చూడడానికి స్పాంజీ స్పాంజీగా నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయేటట్టుగా ఉంటాయండి. పిల్లలు అందుకే చాలా ఇష్టపడతారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లోని ఎలక్ట్రికల్ బీటర్ లేనప్పుడు ఇంట్లో ఉన్న మిక్సీని ఉపయోగించి వీటిని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూడండి ఎంత స్పాంజీ స్పాంజీగా ఉందో. మీరు తప్పకుండా ట్రై చేయండి. మార్ష్మెలో తయారీకి పౌడర్ షుగర్ని 1/2 కప్ తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ని 1/4 కప్ వేసుకుని రెండింటిని జల్లించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేడి నీటిని 1/2 కప్ వరకు తీసుకొని అందులోని వెజ్ జెలటిన్ని 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి 1 గిన్నెను పెట్టుకొని పంచదారని 1 కప్పు వేసుకోవాలి. వాటర్ని 1/2 కప్పు వరకు వేసుకొని పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముద్రపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఒక చిన్న గిన్నెలోని చల్లటి నీటిని తీసుకొని ముద్రపాకం వచ్చింది లేనిది చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ముద్రపాకం వచ్చిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జెలటిన్ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. అది పాకంలోని బాగా కరిగేంత వరకు వేడి చేసుకోవాలి. పొయ్యిని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మొత్తం అంతా కరిగిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం చల్లగా అయ్యేంత వరకు, అంటే కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర ఎలక్ట్రికల్ బీటర్ ఉంటే దాని సహాయంతో బాగా బీట్ చేయొచ్చు. అది లేనట్లయితే కనుక మిక్సీ జార్లోని ఈ విధంగా వేసుకొని 1-3 నిమిషాలు గ్రైండ్ చేయాలి. ఈ విధంగా క్రీమీగా వస్తుందండి. ఇందులోని 1 టేబుల్ స్పూన్స్ వరకు వెనీలా ఎసెన్స్ వేసుకొని మరొక 2 నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని హ్యాండ్ బీటర్తో బాగా బీట్ చేసినట్లయితే కనుక జెలటిన్ మిశ్రమం అనేది బాగా క్రీమీ క్రీమీగా రిబ్బన్ ఫామ్లోకి వస్తుంది. నూనెతో గ్రీస్ చేసిన బట్టర్ పేపర్ వేసిన మౌల్డ్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ మరియు కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని జెలటి సహాయంతో ఈ విధంగా మౌల్డ్ అంతా స్ప్రెడ్ అయ్యే విధంగా జల్లించుకొని తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జెలటిన్ మిశ్రమాన్ని సగం మాత్రమే మౌల్డ్లోకి వేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా వేసుకోవాలి. మన దగ్గర ఎలక్ట్రికల్ బీటర్ లేకపోయినా సరే మిక్సీని మరియు హ్యాండ్ విస్కర్ని ఉపయోగించి ఇలా క్రీమీగా తయారు చేసుకోవచ్చు. తర్వాత మిగిలిన మిశ్రమంలోకి నచ్చిన ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకొని మౌల్డ్లోకి 2వ లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా వేసుకోవాలి. ఇది 1 లేయర్ లాగా వేసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ మరియు కార్న్ఫ్లోర్ పౌడర్ ఉంది కదండి, దాన్ని బాగా పైన 1 లేయర్ లాగా డస్ట్ చేయాలి జెల్లడి సహాయంతో. తర్వాత 6 నుండి 8 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 8 గంటల తర్వాత తీసినట్లయితే కనుక మన మార్ష్మెలో రెడీ అయిపోయింది. ఈ విధంగా మౌల్డ్ నుంచి బయటకు తీసి 1 నైఫ్ తీసుకొని షుగర్ మరియు కార్న్ఫ్లోర్ మిశ్రమం సహాయంతో బటర్ పేపర్ నుండి వేరు చేయాలి. మనం షుగర్ మరియు కార్న్ఫ్లోర్ మిశ్రమం వేయడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా మార్ష్మెలో అనేది చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవచ్చు. దీని కొద్దిగా టైం పడుతుంది. ఇదిగోండి, ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. మొత్తం బట్టర్ పేపర్ అంతా కూడా సెపరేట్ చేయాలి. చూడండి ఎంత స్పాంజీ స్పాంజీగా ఉందో. తర్వాత నైఫ్ సహాయంతో చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి.
ఈ విధంగా పిండిలోని దొర్లించడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. ఈ విధంగా అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత పిండిలో దొల్లించిన తర్వాత పిండి అంతా పోయేటట్టుగా తుడిచిన తర్వాత ఇదిగోండి మన మాష్మలో రెడీ అయిపోయాయి. మీకు గనక ఈ డిష్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.